ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూడవద్దని దీనివల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నం కావడమే కాకుండా అనేక విధాలైన అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రతిభ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చందమనేని వికాసరావు పేర్కొన్నారు. మేడిపల్లి మండలం భీమారం గ్రామంలో బుధవారం రోజున ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సందర్భంగా పలువురికి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా మందులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ అనేక రకాల క్యాన్సర్లకు కారణమైన మద్యానికి దూరంగా ఉండాలని, ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులతో పాటు పెద్ద ఎత్తున మద్యంపైనే ఆధారపడి ప్రభుత్వాలు నడుపుతున్నాయని సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడవద్దని, మాదక ద్రవ్యాల నివారణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చిన్నమనేని వికాసరావు పేర్కొన్నారు. భీమవరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో భాగంగా కరీంనగర్ నగునూరు ప్రతిమ ఆసుపత్రి రేడియాలజిస్ట్ డాక్టర్ చిన్నమనేని వికాసరావు దీప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడవద్దని, పట్టణాల్లో గ్రామాల్లో బడి గుడుల పక్కన బెట్ షాపుల నిర్వహణ లేకుండా చూడాలని, అగ్రదేశాలైన అమెరికా వంటి దేశాల్లో క్యాన్సర్ ద్వారా మరణాలు తగ్గుతున్న తరుణంలో మన దేశంలో ఎందుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడం వలనే ప్రజలు అనారోగ్యకు గురవడమే కాకుండా ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులకు గురై ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. దీనికి కారణమైన సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణపై యువతకు అవగాహన కల్పించాలని, యువత ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది అని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని మహిళలతో పాటు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3 నెలలకు సరిపడా శానిటరీ ప్యాడ్స్ కిట్లను అందజేశారు. వైద్య శిబిరంలో దాదాపు 600 మందికి పైగా ఓపీ పరీక్షలు నిర్వహించామని, సాధారణ జబ్బులతో పాటు రక్త పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ మమ్మోగ్రఫీ, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి మందులను అందజేసి 58 మందిని ప్రతిమ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చక్కపల్లి అరుణ, ఉప సర్పంచ్ రాజు, ఎంపీటీసీ పల్లి అర్జున్, మాజీ ఎంపీపీ పల్లె జమున, మాజీ ఎంపీటీసీ ముంజ శ్రీనివాస్తో పాటు యువజన సంఘాల నేతలు రఘు, గ్రామ పెద్దలు ఉన్నారు. భీమవరం మండలంలోని భీమవరం హెడ్ క్వార్టర్స్లో గ్రామంలో ఈరోజు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నాం. డాక్టర్ దవాఖాన ఇలా దర్వాజకు తీసుకొచ్చినాం. ముఖ్యంగా మా ఉద్దేశం ఆరోగ్యం పట్ల అవగాహన తీసుకురావడం. మరి క్యాన్సరే కావచ్చు, జీవనశైలి వ్యాధులే కావచ్చు, ముందస్తు గుర్తించడమే మా ఉద్దేశం. మనం చూసుకుంటే అమెరికాలో మరి గత 30 ఏళ్ళ నుంచి క్యాన్సర్ల నుంచి మరణాలు తగ్గుతున్నాయి, మన దేశంలో మరణాలు పెరుగుతున్నాయి. మరి ఎందుకని ఆలోచిస్తుంటే ఇది ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడమే. మరి క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే మరి గుట్కా కావచ్చు, పాన్ మసాలా కావచ్చు, సిగరెట్ కావచ్చు, మద్యం కావచ్చు. మరి వీటిని మనం అందరం నియంత్రించాలి. ప్రభుత్వం కూడా మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూడొద్దు. బడి పక్కన, గుడి పక్కన బార్లు, బీర్ షాపులు, గ్రామాలలో బెల్ట్ షాపులు తగ్గాలి. మన యువజనులు ఆరోగ్యం బాగుంటేనే మన దేశ భవిత బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రభుత్వం మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. మాదక ద్రవ్యాలు కావచ్చు, మద్యపే కావచ్చు, సిగరెట్లు కావచ్చు, గుట్కా కావచ్చు, వీటికి దూరంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని మేము ప్రజలలో, గ్రామాలలో ఈ ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా మా ఉద్దేశం ఇదే. అవగాహన పెంచుకోవాలి. క్యాన్సర్ మరి మన దేశంలో సంవత్సరానికి పెరగడానికి కారణం మరి ముఖ్యంగా సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, అంబారి లాంటి మరి ఉక్కడం వల్ల ఎక్కువ అవుతున్నాయి. మద్యం ద్వారా కూడా అధిక సేవన వల్ల మరి లివర్ ఫెయిల్యూర్ కావచ్చు, సిరోసిస్ కావచ్చు, మరి క్యాన్సర్ కూడా వస్తున్నాయి. వీటి గురించి అందరికీ అవగాహన ఉండాలి. ఇవాళ మనం చూస్తున్నాం మరి మద్యం విక్రయం ఎక్కువ అవుతుంది. ప్రజలలో అవగాహన పెంచాలి. మద్యం అనేది ఒక ఆదాయ వనరులో చూడొద్దు ప్రభుత్వం. ప్రజలలో ముఖ్యంగా యువజనులు మద్యమే కావచ్చు, మత్తు పదార్థాలు కూడా బానిసలు అవుతున్నారు. వాళ్ళందరికీ మనం అవగాహన క్రియేట్ చేయాలి. ఎందుకంటే వారి ఆరోగ్యం బాగాలేకపోతే ఆదాయం వచ్చినా కానీ మన ఫ్యూచర్ బాగుండదు, భావితరాలు నష్టపోతారు. కాబట్టి వీటన్ని మనం అవగాహన పెంచి ఇతరులకు కూడా మనం అవగాహన పెంచాలి. ముఖ్యంగా పిల్లలు, యువజనులు పెడదారి పడకుండా చూసుకోవాలి. అది కాకుండా మనం చూసుకుంటాం ఇవాళ రేపు మరి మహిళల్లో రక్తహీనత, హిమోగ్లోబిన్ టెస్ట్ ఈరోజు చేయబడుతుంది. అది కూడా చాలా ముఖ్యమైన అంశం. పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా చాలా మంది పోషకాహార లోపం ఉంటుంది.
స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కానీ పిల్లలు మార్నింగ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా స్కూళ్లలో పెట్టాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకపోతే వాళ్ళు పాఠాలు సరే వినలేరు. మధ్యాహ్నం భోజనమే కాదు, పిల్లలకు కనీస పాలన ఒక స్నాక్స్ అలా స్కూల్ ఇవ్వాలని నేను ప్రభుత్వానికి కోరుతున్నా, ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. సాధారణంగా మనము ఈ క్యాంపులలో ఏం చేస్తున్నామంటే, ఇది మహిళలు చాలా లేట్ వస్తారు, మహిళలు కావచ్చు వృద్ధులు లేట్గా రావడం వల్ల వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైతాయి, ట్రీట్మెంట్ తక్కువవుతుంది హాస్పిటల్లో. డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా ఏదైతే పరీక్ష క్యాన్సర్ ని మనం ముందస్తు గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, మరి ట్రీట్మెంట్ తో పాటు ఆర్థికంగా ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఇది ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు ఎంతో ముఖ్యం. క్యాన్సర్ రాకుండా కూడా మనం ఇద్దరం చెప్పినట్టు మంచి అలవాట్లు, మరి గుట్కా సిగరెట్ దూరం ఉండడం వల్ల, మద్యం తక్కువ సేవించడం వల్ల ఇది వాళ్ళు క్యాన్సర్ కి బారిన పడరు. సో ఇవన్నీ ముందస్తు స్క్రీనింగ్ టెస్ట్లు, మంచి అలవాట్ల ద్వారా మనము క్యాన్సర్ ని జీవన శైలి వ్యాధులు ఇదో గుండె పోటీ అని చెప్పిన వరకు వాటన్నిటిని మనము జయించవచ్చని సందర్భంగా చెప్తున్నాం. సాధారణంగా మనం క్యాంపు చూసుకుంటే మనం వయసు ఎక్కువ వాళ్ళే వస్తారు. ఇలాంటి అలాంటి ఒక క్యాంప్ లో ఒక తాత వస్తున్నాడు అనమాట, ఆయనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. ఒక తాత డాక్టర్ దగ్గర పోతాడు, డాక్టర్ నాకు చెవులు సరే వినిపిస్తలేవు డాక్టర్ అంటే, ఆ డాక్టర్ అంటాడు తాత వయసుతోని చెవులు సరే వినపడవు నీకు అంటాడు. మరి తాత అంటాడు నాకు మతి మార్పు ఎక్కువ కాదు డాక్టర్ అంటే, వయసుతోని మతి మార్పు కూడా ఎక్కువైతుంది తాత అంటాడు. నాకు కళ్ళు సరే కనిపిస్తలేవు డాక్టర్ అంటే, వయసుతోని కళ్ళు కూడా కనిపించవు తాత అంటాడు. ఆ తాత ఏం డాక్టర్ అన్నిటికీ ముసలితనం అంటాడు అని అంటాడు తాత ఒక్క పనికి వస్తాడు. కానీ చివరిగా అంటాడు డాక్టర్ నాకు తినదు అరుగుతలేదు ఆకలేదు అంటే, వయసుతోని ఇట్లా అవుతుంది తాతయ్య అంటాడు. ఇదే ఏం డాక్టర్ అయ్యా అన్నిటికీ ముసలితనం అంటావు, నీ డాక్టర్ చదువు ఎందుకు దడగా అంటాడు ముసల పొట్టుబడి తిరుగుతాడు డాక్టర్ని. డాక్టర్ మొత్తం విని తాత వయసుతోని చాదస్తం కోపం కూడా పెరుగుతుంది నువ్వేమా నేను అనుకోను అంటాడు. మరోజు మీ చెప్పే సమస్యలు ఓపికగా వింటారు మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్, ఓర్పు నేర్పుతోని మీ సమస్యలను విని మీకు ఈరోజు ట్రీట్మెంట్ అందించడానికి మేమున్నాం. మీ సదుపాయాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి, తొందర పడకండి, అందరికీ పరిశీలన చేస్తాం, రోజంతా మీతోనే ఉంటామని సందర్భంగా చెప్తూ, మరి ఈ కార్యక్రమం నిర్వహించిన చక్కగా సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ కావచ్చు, మున్జం శ్రీనివాస్ కావచ్చు, అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం.